డాక్టర్ రష్మి, ఓరల్ మెడిసిన్ రేడియాలజిస్ట్, పార్థ డెంటల్ మైబాద్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. ఈ పేషెంట్ వచ్చేసి ముందు ఈ పనులు క్యాప్లు ఊగుతున్నాయని చెప్పేసి వచ్చారు. ఇక్కడ చూడండి, ఈ పన్ను వచ్చేసి ఈ పన్ను మొత్తం టోటల్గా క్యాప్ పెట్టించుకున్న పన్ను అనేది ఊగుతుంది. క్యాప్ కాదు ఊగేది, డైరెక్ట్ పన్నే ఊగుతుంది. సో ఏం చేయాలి అని అంటే ఈ క్యాప్, ఈ పన్నుతో సహా ఈ పన్ను తీసేస్తారు. ఈ పన్ను తీసేసిన తర్వాత ఈ మూడు క్యాప్స్ అనేటివి వేస్ట్ అనమాట. ఈ మూడుకి తీసేసి ఈ పన్ను, ఈ పక్క పన్ను అనేది సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఒకటి, రెండు, మూడు, నాలుగు, మొత్తం నాలుగు పనులు మన క్యాప్ అనేది వస్తాయి. ప్లస్ ఇంకా ఏమున్నది అని అంటే చిగుర్లు ఇన్ఫెక్షన్ కూడా చాలా ఉంది. ఇక్కడ చీమ్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇలా చిగురు అనేది ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ చిగురు ఇన్ఫెక్షన్ కూడా ఉంది, బాగా చీమ వస్తుంది. కాబట్టి పనులన్నీ ఒక్కసారి మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పనులలో కూడా మొత్తం గార ఉంది, పనులన్నీ అంతా అరిగిపోయినాయి. ఇంక ఈ పనులు కూడా బాగా చాలా అరిగిపోయినాయి. కాబట్టి ఈ పనులు కూడా ఒకసారి పైన కావాలంటే క్యాప్స్ చేయించుకోవచ్చు. ప్లస్ ఇక్కడ పనుల ఈ రెండు పళ్ళ మధ్యలో కూడా సందు ఉంది కదా, ఈ సందు కూడా మనం ఈ పన్ను, ఈ క్యాప్ కవర్ చేసుకోవడానికి పన్ను కూడా పెట్టించుకోవచ్చు. ప్లస్ ఓవరాల్గా ఈ పనులు కూడా ఒకసారి శుభ్రం చేయించుకొని పైన మిగతా పళ్ళకు కూడా మనకేమైనా ఇబ్బంది అనిపిస్తే, పనులు ఏమైనా సెన్సిటివిటీ ఉన్నాయనంటే రూట్ కెనాల్ చేసుకోవచ్చు. ప్లస్ క్యాప్లు కూడా పెట్టించుకోవచ్చు. ఈ పన్ను నొప్పి ఉంది కాబట్టి ముందు ఈ పన్ను తీసేసి ముందు క్యాప్ పెట్టించుకోవాలి. ఓవరాల్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, ఈ పేషెంట్కి పనులన్నీ ఆ ముందు పన్ను ఊగే పన్ను తీయించుకొని మొత్తం ఫోర్ క్యాప్స్ వస్తాయి. ఫోర్ క్యాప్స్ పెట్టించుకోవాలి. ప్లస్ పనులన్నీ మంచిగా శుభ్రం చేయించుకోవడం వల్ల ఏంటంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉంది కదా, దట్ ఈ పేషెంట్ కూడా షుగర్ పేషెంట్. సో అందుకే పనులన్నీ మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్లీన్ చేయించుకుంటే మన పనుల చిగుళ్ళలోనే ఇన్ఫెక్షన్ అనేది పోయి పనులు కూడా చిగులు కూడా మంచిగా గట్టిగా ఉంటాయి. దాని తర్వాత మిగతా బాడీలో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ప్లస్ మన పనులు కూడా అరిగిపోయినాయి కదా, మరిగిపోయిన పళ్ళు కూడా మొత్తం క్యాప్స్ పెట్టించుకుంటే మనకి సెన్సిటివిటీ అనేది పనులు గుంజడం కానీ చల్లబెడితే గుంజడం కానీ తగ్గుతుంది.